సేవా దృక్పథం సాయం చేసే గుణం ఆపదల ఉన్న తన అనుకునేవాడికి అండగా ఉండడం ఆయన నైజం. అతని పేరే చీర్ల ప్రసాద్ యాదవ్. ఆయనపై ప్రత్యేక కథనం. చీర్ల ప్రసాద్ యాదవ్ గతంలో మండలంలో ఈ పేరు అంతగా వినబడకపోయినా బుచ్చినగర పంచాయతీ ఎన్నికలలో 14వ వార్డులో ప్రజాదారణతో అత్యధిక మెజారిటీతో గెలిచి తన సత్తా చాటారు. దీంతో బుచ్చిరెడ్డిపాలెం మండలంలో చీర్ల ప్రసాద్ యాదవ్ ఓ గుర్తింపు పొందారు. నిరంతరం ప్రజలలో ఉంటూ తన వార్డులోని ప్రజా సమస్యలను పరిష్కరించే దిశగా కృషి చేస్తున్నారు. ప్రభుత్వం అందిస్తున్న ప్రతి పథకాలను అర్హులకు అందేలా తన వంతు కృషి చేస్తూ మంచి పేరు తెచ్చుకున్నారు. ఇదిలా ఉంటే సేవా కార్యక్రమాలలో చురుకుగా ఉంటూ తన వంతుగా పేదల ఆకలి తీర్చాలని దోహదంతో నిరంతరం చేయుతును అందిస్తున్నారు. కరోనా సమయంలో ప్రజలు అటు పనులకు వెళ్ళలేక ఆర్థికంగా సమస్యలు ఎదుర్కొంటున్న సమయంలో నిత్యం ప్రజలకు ఆహారాన్ని అందిస్తూ నిత్యవసర సరుకులను కూడా పంచిపెట్టారు. నేనున్నాను అంటూ పేద ప్రజల కొరకు ఎంతో కృషి చేశారు. కరోనా సమయంలో కోవిడ్-19 వైరస్ తో బాధపడుతూ హాస్పిటల్లో ఉన్న వారికి కూడా ఆర్థికంగా ఎంతో చేయూతనిచ్చారు. ఇటీవల బుచ్చిరెడ్డిపాలెం మండలంలో పలు గ్రామాలలో వరద ధాటికి మునిగిపోయిన ప్రజలు ఇబ్బందులు పడుతున్న సమయంలో మూడు పూటల ఆహారాన్ని అందించి అన్నదాతయ్యారు. తన అనుకునేవారు ఆపదలో ఉన్న ఆదుకునే నాథుడయ్యాడు. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్, షేర్ అండ్ లైక్ ఇవ్వండి. స్టార్ 9 లైవ్.